నిజమే వాళ్ళ పూర్తవుతుంది, నెరవేరబోతుంది. మాకు కూడా ఎంతో లాభ, ఎందుకంటే నాన్నగారు ఒక మానస పుత్రి అది. అప్పుడు ఏదైతే ఆయన ఈ యొక్క అందరి నివాస స్వచ్ఛ సంబంధి ఏదైతే ఉందో, ఈ గాలి కానివ్వండి, ఇవన్నీ కూడా ఆయన అప్పుడు రూపకల్పన చేసినవి. అవన్నీ ఇప్పుడు పూర్తి కావడం, ఎస్పెషలీ మాది వెనకబడిన ప్రాంతం బాగా రాయలసీమ, అందులో అనంతపురం జిల్లా మరీ బాగా వెనకబడిన జిల్లా, బాగా అతి తక్కువ వర్షపాతం ఉన్న ప్రాంతం అది. మొత్తం దేశంలోనే రెండో స్థానంలో ఉన్నాం మేము. అటువంటిది మాకు ఏదైతే సుజల అందరి నివాస సుజల స్రవంతి ఆయన నాన్నగారు డిజైన్ చేశారు, అది దానికి కూడా నీళ్ళు వస్తాయి. అంటే మన ఏదైతే ఈ శ్రీశైలం ప్రాజెక్ట్ అదే విద్యుత్ ప్రాజెక్ట్ కానీ మిగిలిపోయిందో ఏదో అనేక అనేక రాజకీయాల కారణాల వల్ల, ఒకళ్ళొకళ్ళ స్వార్థం వల్ల ఇంతకుముందు దాన్ని అది ఇప్పుడు పూర్తి కావడం. ఏదైతే నీళ్లు సముద్రంలో కలిసిపోతున్నాయి బ్యాక్ వాటర్స్తో పాటునేమో నీళ్లను మాకు మళ్లించడం దీని ద్వారా, సో చాలా బృహత్తమైన కార్యం ఉంది. అప్పుడు నాన్నగారు ఆయన మానస పుత్రిగా అది నేను ఇక్కడ ఉండగా అది రావడం నీళ్లు అన్నది మాకు కూడా. ఇప్పుడు ఒకటేమో బ్రాంచ్ కెనాల్ ఉంది మాకు, వెల్లపల్లి బ్రాంచ్ కెనాల్ అక్కడి నుంచి అంటే మడకసిరా బ్రాంచ్ కెనాలు, సో త్వరగతిన అక్కడ దానికి కూడా నీళ్లు ఇవ్వడం జరుగుతుంది. ఎన్నో ఇండస్ట్రీస్ కూడా వస్తున్నాయి ఇప్పుడు, కియా ఇయా ఇవన్నీ కూడా వస్తున్నాయి. అలాగే మా హిందూపురం అక్కడ కూడా పరిశ్రమ వాడు ఉంది, అప్పుడు నాన్నగారు మొదలుపెట్టారు తుమ్ముకుంటా. అక్కడ కూడా ఇప్పుడు ఇంక ఎన్నో పరిశ్రమలు రావడానికి మంచి అవకాశం ఉంది. తప్పకుండా తప్పకుండా నిస్సందేహంగా. నిజమే వాళ్ళ పూర్తవుతుంది, నెరవేరబోతుంది. మాకు కూడా ఎంతో లాభ, ఎందుకంటే నాన్నగారు ఒక మానస పుత్రి అది. అప్పుడు ఏదైతే ఆయన ఈ యొక్క అందరి నివాస స్వచ్ఛ సంబంధి ఏదైతే ఉందో, ఈ గాలి కానివ్వండి, ఇవన్నీ కూడా ఆయన అప్పుడు రూపకల్పన చేసినవి. అవన్నీ ఇప్పుడు పూర్తి కావడం, ఎస్పెషలీ మాది వెనకబడిన ప్రాంతం బాగా రాయలసీమ, అందులో అనంతపురం జిల్లా మరీ బాగా వెనకబడిన జిల్లా, బాగా అతి తక్కువ వర్షపాతం ఉన్న ప్రాంతం అది. మొత్తం దేశంలోనే రెండో స్థానంలో ఉన్నాం మేము. అటువంటిది మాకు ఏదైతే సుజల అందరి నివాస సుజల స్రవంతి ఆయన నాన్నగారు డిజైన్ చేశారు, అది దానికి కూడా నీళ్లు వస్తాయి. అంటే మన ఏదైతే ఈ శ్రీశైలం ప్రాజెక్ట్ అదే విద్యుత్ ప్రాజెక్ట్ కానీ మిగిలిపోయిందో,
ఏదో అనేక రాజకీయ కారణాల వల్ల ఒకళ్ళొకళ్ళ స్వార్థం వల్ల ఇంతకుముందు దాని అది ఇప్పుడు పూర్తి కావడం, ఏదైతే నీళ్లు సముద్రంలో కలిసిపోతున్నాయి బ్యాక్ వాటర్స్తో పాటునేమో నీళ్లను మాకు మళ్లించడం దీని ద్వారా. సో చాలా ప్రభుత్వమైన కార్యం అండి. అప్పుడు నాన్నగారు ఆయన మానస పుత్రిక అది నేను ఇక్కడ ఉండగా అది రావడం నీళ్లు అన్నది మాకు కూడా. ఇప్పుడు ఒకటేమో బ్రాంచ్ కెనాల్ ఉంది మాకు, వెల్లపల్లి బ్రాంచ్ కెనాల్ అక్కడి నుంచి అంటే మెడకసిర బ్రాంచ్ కెనాల్. సో త్వరగతిన అక్కడ దాన్ని కూడా నీళ్లు ఇవ్వడం జరుగుతుంది. ఎన్నో ఇండస్ట్రీస్ కూడా వస్తున్నాయి ఇప్పుడు, కియా ఇయా ఇవన్నీ కూడా వస్తున్నాయి. అలాగే మా హిందూపురం అక్కడ కూడా పరిశ్రమ వాడు ఉంది, అప్పుడు నాన్నగారు మొదలుపెట్టారు తుమ్ముకుంటా. అక్కడ కూడా ఇప్పుడు ఇంక ఎన్నో పరిశ్రమలు రావడానికి మంచి అవకాశం ఉంది. తప్పకుండా తప్పకుండా నిస్సందేహంగా. Hey.